ప్రస్తుతం పవన్ రాజకీయాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసింది అయితే పవన్ ఎంత బిజీగా ఉన్నా కూడా తన మనసంతా రేణు మీదే ఉంటుంది పవన్ మాజీ భార్య రేణు మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే కొన్ని రోజుల క్రిందటే నిశ్చితార్థం కూడా జరిగింది అయితే నిన్న తన ఎంగేజ్మెంట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది అది చూసిన పవన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఈ విషయం తన తండ్రి పవన్ కి చెప్పడానికి అకిరా పూణె నుంచి వచ్చాడు కానీ పవన్ మాత్రం నేను రాలేనని చెప్పి అకిరాను నిరాశకు గురి చేశాడట పవన్ నిశ్చితార్థానికి అటెండ్ కాకపోవడానికి అతని ఆరోగ్య సమస్యే కారణమని తెలుస్తుంది ఎంగేజ్మెంట్ కి రాకపోయినా పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తానని చెప్పి కొడుకు చేతిలో ఓ సీల్డ్ కవర్ ని పెట్టి రేణుకి ఇమ్మని చెప్పాడట దాన్ని పూణే తీసుకెళ్లిన అకిరా ఆ లెటర్ ని తల్లికి ఇచ్చాడు కవర్ ఓపెన్ చేశాక రేణు బోరున ఏడ్చేసిందట తర్వాత అందులో ఏముందో చూసి తన ఫ్రెండ్స్ కి చెప్పిందట ఎందుకు కలిసామో తెలుసు కాని ఎందుకు విడిపోయామో తెలియదు కాలం అతి కర్కసంగా మనల్ని చెరో దిక్కుకి విసిరేసింది మనం విడిపోయినా కూడా మన ప్రేమ ఇంకా బతికే ఉంది అనటానికి మన పిల్లలే నిదర్శనం ప్రేమకు అంతం లేదంటారు అది మన విషంలో కూడా నిజమైంది పూణేలో నువ్వు హైదరాబాద్లో నేను మనం విడిపోయినా మనసుల్లో మాత్రం మన జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుంటాయి ఇన్నాళ్లకు నువ్వు తోడును వెతుకున్నందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా ఇక్కడ ఈ కళ్యాణ్ హ్యాపీగా ఉండేది అభిమానులు కొన్ని రోజులు ఆగ్రహం చేస్తారేమో తర్వాత వాళ్లే అర్థం చేసుకుంటారు మన పిల్లలకి మంచి జీవితం ఉండాలని కోరుకుంటున్నా అని పవన్ ఆ లేఖలో రాసినట్టు తెలిసింది ఇంత భావోద్వేగమైన లేఖ రాసినందుకే రేణు దిశై తీవ్రంగా కన్నీళ్లు పెట్టుకుంది ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కనిపించే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి చూసి ఆనందించండి